మంత్రి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హవా మొదలైంది. కమాన్పూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ యువకులతో పాటు ఏకంగా కుల సంఘాల కేసీఆర్ వైపు ఉంటానని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో పుట్టమధును గ్రామస్తులు కోలాటాలు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గోకుల్ నగర్ లో 130 కుర్మ సంఘాలు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్టమధు మాట్లాడుతూ అన్ని కులాల వర్గాలకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రతి ఒక్క లబ్ధదారునికి అందాయని, మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ప్రమాణాలు చేస్తున్నారని, గులాబీ కండువాలు కప్పుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చాలా సంతోషం. తెలంగాణలో ఒక రివాజ్ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, తిన్నరేవు అలసరు తెలంగాణ బిడ్డలని. ఇవాళ కుర్మ సంఘం వాళ్ళంతా ప్రభుత్వం నుంచే చేసిన సీసీ రోడ్డు కూడా బీరన్న గుడికాడికి, కానీ మేము ఓటేసిన నాయకులు ఎవరు కూడా గిట్లా పట్టించుకోలేదని, ఒక రోడ్డు వేసినందుకే ఇంత సంతోషపడితే ఇంకా ఎన్నో పనులు చేసిన కొంతమందికి మర్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు మర్చిపోకుండా గుర్తుంచుకున్నందుకు మీకు మరొకసారి శిరసు వచ్చి ధన్యవాదాలు.